వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని వ్యాపారస్తులు వ్యాపార వాణిజ్య సముదాయాలను ఈ నెల 16వ తేదీ నుండి 31 వరకు స్వచ్ఛందంగా మూసివేసేందుకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. పరిగిలోని గంజి రోడ్లో గల కిరాణా షాపులు, బట్టల వ్యాపారస్తులు, బస్టాండ్ సమీపంలో గల హోటల్స్, మొబైల్ షాపులు ఉదయం 10 గంటల నుండి స్వచ్ఛందంగా బంద్ ప్రకటించనున్నారు. వీరికి కృతజ్ఞతలు తెలిపారు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర రెడ్డి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం వలన పరిగి పట్టణ వ్యాపారస్తులము అందరము అన్ని అసోసియేషన్లు కలిపి ఈరోజు నుంచి 31వ తారీఖు వరకు అందరూ స్వచ్ఛందంగా బంద్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. బంద్ చేసినాం ఆల్రెడీ. ఉదయం 7 నుంచి ఉదయం 10 వరకే మేము స్టార్ట్ పెట్టి అప్పుడే మళ్ళీ బంద్ చేస్తున్నాము. ఆకారం నరసింహులు పరిగి మేమంతా వ్యాపారస్తులము 16 తారీఖు నుంచి 31 తారీఖు స్వచ్ఛందంగా లాక్డౌన్ చేసినాము. నవీన్ కుమార్ కిరాణా వర్తకుని 16 నుంచి 31 తారీఖు వరకు స్వచ్ఛందంగా మేము బంద్ ప్రకటించాము. ఎందుకు మా వర్తక సంఘం కూడా అనుకూలంగా స్పందిస్తుంది. స్వచ్ఛందంగా మేము బంద్ ప్రకటించాము. నవీన్ కుమార్ కిరాణా వర్తకుని 16 నుంచి 31 తారీఖు వరకు స్వచ్ఛందంగా మేము బంద్ ప్రకటించాము.